వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే అన్ని ప్రెగ్నెన్సీస్ వాళ్ళు స్క్రీన్ చేసేస్తారు. అంటే మీకు ఈ ఫీటల్ ఎకోస్ అన్నీ ఉంటాయి, రైట్? ఇంట్రాయూటరైన్ ఫీటల్ ఎకో అనేది చేసేసి బేబీస్ని దెల్ స్క్రీన్, రైట్? ఇప్పుడు ఇండియన్ సినారియోలో ఏమవుతుందంటే, ఎస్పెషలీ మీకు విలేజెస్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఇక్కడ జరిగే ఫాలోఅప్స్కి మీకు అక్కడ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది ఉండదు. సో ఫీటల్ స్క్రీనింగ్స్ అనేవి జరగవు. అందుకని చెప్పి చాలా బర్త్ డిఫెక్ట్స్ అలా అన్డిటెక్టెడ్గా ఉండిపోతాయి. ఓకే, సో ఇప్పుడు అన్లెస్ మనకి ఈ ఫీటల్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దాకా స్ప్రెడ్ చేయగలిగితే, అండ్ మన ఈ మెటర్నల్ స్క్రీనింగ్ అనేది 100% చేయగలిగితే, అప్పుడు వాటన్నింటిని అరికట్టొచ్చు. లేదా ఏదైతే డిటెక్ట్ అయినాయో వాటిని మనం సీరియల్గా ఫాలోఅప్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. ఓకే, అది జరిగినంత వరకు మనకి ఇలా ర్యాండమ్గా ఎప్పుడో ఒకప్పుడు డిటెక్ట్ అవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ 1 ఇయర్లోనే బేబీస్ చనిపోతారు. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ మీకు యూ కెన్ వెయిట్, అవి స్పాంటేనియస్గా 3 ఇయర్స్కి కొన్ని హోల్స్ క్లోజ్ అవుతాయి, కొన్ని 8 ఇయర్స్కి క్లోజ్ అవుతాయి. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ని బట్టి, రైట్? సో ఏఎస్డి అని అంటాం, అది క్లోజ్ అవ్వలేదు అనుకోండి 3 ఇయర్స్ వరకు, తర్వాత మనం క్లోజ్ చేయాలి. ఇంకోటి విఎస్డి అని అంటాం, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్, అది 8 ఇయర్స్ దాకా వెయిట్ చేస్తారు, క్లోజ్ అవ్వలేదంటే మనం క్లోజ్ చేస్తాం. ఓకే, సో కొన్నిసార్లు ఈవెన్ వీటిని కూడా వెయిట్ చేయము, అంటే అది డిఫెక్ట్ ఎంత పెద్ద హోల్ ఉంది అనే దాన్ని బట్టి. హోల్ మరీ పెద్దది ఉందనుకోండి, అది ఫస్ట్ 1 ఇయర్లోనే క్లోజ్ చేయాలి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఏ ప్రాబ్లము, దాని సైజ్ ఏంటి, దానివల్ల బాడీ మీద ఇంపాక్ట్ ఏంటి, బ్లడ్ ఫ్లో మీద ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది.